హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు శ్రీనివాస్ ఈ రోజు ఈవిడ మనం నైన్టీన్ సంబంధించినటువంటి నిన్న ట్విట్టర్ క్యాంపెయింగ్ యొక్క డేటా అండ్ అదేవిధంగా నిన్న ఆర్ఆర్బి ముజాఫర్పూర్ జోన్ యొక్క చైర్మన్ తోటి నిన్న జరిగినటువంటి డిస్కషన్ యొక్క డేటాని అండ్ అదేవిధంగా సీబీటీ టూ యొక్క రిజల్ట్స్ ఎప్పుడు ఇస్తారు అండ్ అదేవిధంగా ఈ యొక్క ఎన్టీపీసీ ప్రాసెస్ అనేది ఎప్పటివరకు ఫినిష్ చేసే అవకాశం ఉంటుంది అండ్ అదేవిధంగా ఓవరాల్గా ఈచ్ జోన్ వైజ్గా యూనిక్ క్యాండిడేట్స్ ఎంతమందినైతే సిబిటీ వన్ నుంచి పిక్ చేయడం జరిగింది ఆ యొక్క టోటల్ డేటాని డిస్కస్ చేద్దాం కాబట్టి ఈ యొక్క వీడియోని చివరి వరకు చూడండి చివరి వరకు చూస్తేనే మీకు ఉన్నటువంటి డౌట్స్ అన్ని కూడా క్లారిఫై అవ్వడం జరుగుతుంది అయితే ఫస్ట్ వచ్చేసి నేను అటు యొక్క ట్విట్టర్ క్యాంపెయినింగ్ సో ట్విట్టర్ క్యాంపెనింగ్ అనేది తీసుకుంటే అసలు నిన్న ట్రెండింగ్ లోకి రాలేదు ఎందుకంటే నిన్న ఆల్రెడీ ట్విట్టర్ దీనిపైన ఫోకస్ చేయడం జరిగింది ఐటీ అసలు దీన్ని ట్రెండింగ్ లోకి తీసుకురాకుండానే పాయింట్ అవుట్ అయితే చేయడం జరిగింది అండ్ అదేవిధంగా కాన్సార్ కూడా నేను డైరెక్ట్గా ఫిజికల్ ప్రొటెస్ట్ చేయడం జరిగింది అండ్ అదేవిధంగా కొంతమంది ఇంపార్టెంట్ పర్సన్స్ తోటి కూడా రైలు ఎన్టీపీసీ రిజల్ట్స్లో జరిగినటువంటి మిస్టేక్స్ గురించి అయితే క్లారిటీ అయితే ఇవ్వడం జరిగింది సో దీని బేస్ పైన మనకు నెక్స్ట్ కేసు కానీ లేకపోతే మరి ఇంకేదైనా లీగల్గా వెళ్ళే అవకాశం అయితే ఉండడం జరిగింది ఓకేనా సో నిన్న ట్విట్టర్ అయితే ట్రెండింగ్లోకి రాకుండానే వాళ్ళు ముందే ప్లాన్ ప్రకారంగా హోల్డ్ చేసేయడం జరిగింది కాబట్టి మనకు ట్రెండింగ్లోకి రాలేదు మనకు ట్వీట్స్ అయితే బాగానే రావడం జరిగింది ఓకేనా వచ్చినటువంటి ట్వీట్స్ని జస్ట్ టూ మినిట్స్లో డిలీట్ చేసి ఉండడం వల్ల మనకి ఎగ్జాక్ట్గా ఎన్ని వచ్చినాయన్న డేటా కూడా మనకైతే క్లారిటీ అయితే రాలేదు అండ్ అదేవిధంగా నేను ఆర్ఆర్బి ముజాఫర్ జోన్ చైర్మన్ అయినటువంటి మనీష్ చంద్ర గారిని అయితే న్యూస్ స్టేషన్ అనేటటువంటి టీవీ ఛానల్ వాళ్ళైతే ఇంటర్వ్యూ అయితే చేయడం జరిగింది సో ఆ యొక్క ఇంటర్వ్యూలో మనకి చెప్పింది ఏంటంటే పదివేల పోస్టులకి ఏడు లక్షల మందిని కాకుండా కేవలం మూడు లక్షల ఎనభై నాలుగు వేల మందిని మాత్రమే పిక్ చేయడం జరిగిందైతే మనకు వాళ్ళైతే ఒప్పుకోవడం జరిగింది సో ఇప్పుడు ఒకసారి చూద్దాం అసలు మూడు లక్షల ఎనభై నాలుగు వేల మంది ఈచ్ జోన్లో అసలు ఏ విధంగా ఉన్నారన్నది ఓకేనా సో దిస్ ఈజ్ ద టేబుల్ ఫ్రెండ్స్ ఎన్టీబిసి సీబీటీ వన్ సంబంధించి మనకు సిబిటీకి సెలెక్ట్ అయినటువంటి క్యాండిడేట్స్ అండ్ అదేవిధంగా ఉన్నటువంటి వేకెన్సీస్ బేస్ పైన ఒక పోస్ట్కి ఎంతమందిని అయితే పిక్ చేయడం జరిగింది అని ఓకేనా సో దిస్ ఈస్ జోన్ వైజ్ డేటా అయితే మనకి ఒక సర్వే అనేది క్యూ మ్యాచ్ వాళ్ళు చేయడం జరిగింది ఓకేనా క్యూ మ్యాచ్ ఛానల్ వాళ్ళైతే టోటల్ సర్వే చేయడం జరిగింది సో మన యొక్క జోన్ డిస్కషన్ చేద్దాం మన యొక్క జోన్లో సికింద్రాబాద్ ఓవరాల్గా పిక్ చేయాల్సినటువంటి డేటా వచ్చేసి మనకు అరవై నాలుగు వేల ఆరు వందల తొంభై మూడు మందిని అయితే పిక్ చేయాలి ఎందుకంటే వాళ్ళ యొక్క డేటా ప్రకారం అంటే రైల్వే మనకు చెప్తున్నటువంటి ఏడు లక్షల ఐదు వేల నాలుగు వందల నలభై ఏడు మందిని పిక్ చేయాలంటే మనకు అరవై నాలుగు వేల ఆరు వందల తొంభై మూడు మందిని కానీ యాక్చువల్గా పిక్ చేసింది ముప్పై రెండు వేల తొమ్మిది వందల నలభై తొమ్మిది మంది యూనిక్ క్యానెట్స్ అంటే లెవెల్ టూ లెవెల్ త్రీ లెవెల్ ఫైవ్ లెవెల్ సిక్స్ వీటన్నింటిలో ఒకే క్యానెట్ ఏ నెంబర్ ఆఫ్ టైమ్స్ రిపీట్ అయింది కదా రిపీట్ కాకుండా ఇండివిజువల్గా కనుక తీసుకుంటే మొత్తం ముప్పై రెండు వేల తొమ్మిది వందల నలభై తొమ్మిది మందిని పిక్ చేయడం జరిగింది ఫర్ ద మూడు వేల రెండు వందల ముప్పై నాలుగు పోస్టులకి సో ఓవరాల్గా మన యొక్క జోన్లో కనుక తీసుకుంటే కాంపిటీషన్ టెన్ పాయింట్ వన్ నైన్ అయితే ఉండడం జరిగింది టెన్ పాయింట్ వన్ నైన్ కనుక తీసుకుంటే మనకు లెవెల్ టూలో కనుక తీసుకుంటే ట్వంటీ ఉంది అండ్ అదేవిధంగా లెవెల్ సిక్స్లో కనుక తీసుకుంటే మనకు లెవెల్ ఫైవ్లో కనుక తీసుకుంటే ఓకేనా ఈ రెండు లెవెల్స్లో కనుక తీసుకుంటే టెన్ లోపు అయితే ఉండడం జరిగింది ఓకేనా దిస్ ఈజ్ ఎ గుడ్ న్యూస్ ఫర్ ద లెవల్ ఫైవ్ లెవెల్ సిక్స్ క్యాండిడేట్స్ వాళ్ళకైతే జస్ట్ ఎయిట్ టు నైన్ మాత్రమే కాంపిటీషన్ అయితే ఉంది లెవెల్ టూ లెవెల్ త్రీకి మాత్రం కాంపిటీషన్ మాత్రం హైగానే ఉండడం జరిగింది ఓకేనా అండ్ అదేవిధంగా మిగిలిన చూసి ఒక డేటా మీకు ఇక్కడ అందుబాటులో ఉంది మీరు కనుక బెంగళూరుకి అప్లై చేసే బెంగళూరు వాళ్ళు ఇక్కడ చెక్ చేసుకోవచ్చు జస్ట్ ఎయిట్ పాయింట్ సెవెన్ వన్ మాత్రమే ఉంది అండ్ అదేవిధంగా మన యొక్క చెన్నై ఓకేనా నెక్స్ట్ మన పక్కన ఉన్నటువంటి చెన్నై కదా సో చెన్నై కన్నా తీసుకుంటే నైన్ పాయింట్ సిక్స్ సో ఇవన్నీ అండ్ అదేవిధంగా జమ్మూ కన్నా తీసుకుంటే ఎయిట్ పాయింట్ త్రీ నేనే అండ్ అదేవిధంగా త్రివేంద్రం కన్నా తీసుకుంటే మన పాయింట్ నైన్ ఫైవ్ సో ఇట్లా ఎయిట్ నైన్లు కూడా కొన్ని జోన్లు అయితే రావడం జరిగింది ఓకేనా మనకు అత్యధికంగా థర్టీన్ అయితే రావడం జరిగింది సో థర్టీన్ పాయింట్ త్రీ నేనైతే కనిపిస్తుంది ఇక్కడ అండ్ అదేవిధంగా లీస్ట్ వచ్చేసి అహ్మదాబాద్లో జస్ట్ సెవెన్ పాయింట్ నైన్ జీరో ఓకేనా ఇంత తక్కువగా అయితే మనకైతే క్లారిటీ కనిపిస్తుంది సో దిస్ ఈజ్ ద డేటా ఫ్రెండ్స్ మనకి ఈచ్ జోన్లో నిజంగా క్యాండిడేట్స్ని పిక్ చేసింది యాక్చువల్గా అరవై నాలుగు వేల మందిని పిక్ చేయాలి కానీ ముప్పై రెండు వేల మందిని మాత్రమే పిక్ చేయడం జరిగింది సో ఇందుకే మనకి ఒక మిస్టేక్ అయితే జరుగుతుంది అండ్ అదేవిధంగా నెక్స్ట్ టూ ఉంటుంది కదా ఫిబ్రవరి ఫోర్టీన్ నుంచి ఎయిటీన్ సో ఫిబ్రవరి ఫోర్టీన్ నుంచి ఎయిటీన్ తర్వాత జరిగినటువంటి ఎగ్జామ్కి మోస్ట్లీ మనకు మార్చ్ ఫిఫ్టీన్ కల్లా రిజల్ట్స్ అయితే అనౌన్స్మెంట్ చేయబోతున్నట్లయితే ప్లాన్ అయితే చేసుకోవడం జరిగింది సో మార్చ్ ఫిఫ్టీన్ కానీ మార్చ్ ట్వంటీలో అయితే రిజల్ట్స్ వచ్చేస్తాయి అండ్ వీళ్ళకు డివి కానీ లేకపోతే సీబీఏటీ కానీ వాటికి సంబంధించి ఈ యొక్క ఇష్యూస్ అన్ని కూడా మనకైతే ఏప్రిల్ ఉండే అవకాశం ఉంటుంది అండ్ తర్వాత మేలో వీళ్ళందరూ కూడా ఫైనలైజ్ అయితే చేయబోతున్నారు దట్ మీన్స్ ఎవరైతే ఈ యొక్క పోస్టులకు సెలెక్ట్ అయ్యారో వాళ్ళకి సంబంధించినటువంటి నెక్స్ట్ ట్రైనింగ్ కానీ లేకపోతే పోస్టింగ్ అయితే పోస్టింగ్ కానీ మనకైతే మోస్ట్లీ మే ఎండ్ కల్లా అయితే ఫినిష్ చేయాలని ప్లాన్ అయితే చేసుకున్నారు బికాస్ ఈ యొక్క ఇయర్ కూడా మనకు ఎలక్షన్స్ ఉన్నాయి నెక్స్ట్ ఇయర్లో కూడా కొన్ని ఎలక్షన్స్ ఉన్నాయి కాబట్టి ఇవన్నీ కూడా వాటికైతే హెల్ప్ చేస్తాయి కాబట్టి ఈ విధంగా ఇప్పుడైతే ఫైనల్గా మన యొక్క ఎన్టీపీసీ అనేటటువంటి వర్క్ అనేది ఫినిష్ చేయాలనేది ప్లాన్ చేస్తున్నారు కాబట్టి ఎగ్జామ్స్ పోస్ట్ పనే అవకాశం అనేది నైంటీ నైన్ పర్సెంటేజ్ అయితే లేదు అండ్ ఈరోజు కూడా కేసులు అయితే మనకు దాదాపుగా మూడు లక్షల ముప్పై ఏడు వేల దాకా కేసులు వచ్చినా కూడా మనకైతే ఎట్లాంటి ఇన్ఫర్మేషన్ అయితే లేదు లాక్డౌన్ గురించి అండ్ అదేవిధంగా మోస్ట్లీ గ్రూప్ డి కూడా నైంటీ నైన్ పర్సెంటేజ్ సేమ్ డేట్స్లో జరుగుతుంది కాబట్టి మీరందరూ కూడా మీకు ప్రిపరేషన్ కంటిన్యూ చేస్తూనే ఉండండి ఓకేనా అండ్ అదేవిధంగా మన యొక్క ఛానల్ తరఫున మీకు కొన్ని ఇంపార్టెంట్ వీడియోస్ ఇవ్వడం జరిగింది అండ్ అదేవిధంగా కొన్ని ఇంపార్టెంట్ ఫ్రీ మెటీరియల్స్ కూడా ఇవ్వడం జరిగింది ఫ్రీ మెటీరియల్స్ అన్ని కూడా మన యొక్క శ్రీనివాస్ మీకు అకాడమీ యాప్లో స్టడీ మెటీరియల్ ట్యాబ్లో మీకు అందుబాటులో ఉంటాయి సో ఈ విధంగా యాప్ ఇన్స్టాల్ చేసిన తర్వాత లాగిన్ అయిపోయిన తర్వాత ఇక్కడ స్టడీ మెటీరియల్ కనిపిస్తుంది కదా దీనిలోకి వెళ్ళి మీరు డైరెక్ట్గా డౌన్లోడ్ చేసుకోవచ్చు కరెంట్ అఫైర్స్ కూడా మీకు ఇక్కడ అప్డేట్ అయితే అవ్వడం జరుగుతుంది మంత్లీ మంత్లీ సో వాటిని కూడా ఉపయోగించుకోండి అండ్ అదేవిధంగా కరెంట్ అఫైర్స్ ఇంగ్లీష్ మీడియం కూడా మీకు ఇందులో అందుబాటులో ఉంది కాబట్టి మీరు డెఫినెట్గా ఇక్కడ నుంచి ఇంగ్లీష్ మీడియం కరెంట్ అఫైర్స్ని యూటిలైజ్ చేసుకోండి ఓకేనా సో ఇది ఫ్రెండ్స్ ఈ రోజు కూడా మనకు వచ్చినటువంటి ఇంపార్టెంట్ అప్డేట్ ఇది సో మనకైతే త్రీ పాయింట్ ఎయిట్ ఫోర్ ల్యాక్ మెంబర్స్ని మాత్రమే టూ సెలెక్ట్ చేయడం జరిగింది సో ఇది ఫ్రెండ్స్ ఈ రోజు కూడా నెక్స్ట్ మనకు కలుద్దాం అండ్ అదే ఇంకేదైనా అప్డేట్ వస్తే మాత్రం ఖచ్చితంగా మీకు అయితే ఇంటర్మేషన్ చేయడం జరుగుతుంది అండ్ ఏమైనా ఇంపార్టెంట్ బుక్స్ కావాలనుకుంటే మాత్రం వీడియో డిస్క్రిప్షన్లో మీకు ఫస్ట్ లింక్ అనేది అందుబాటులో ఉంది ఆ లింక్ క్లిక్ చేసి మీకు కావాల్సినటువంటి మెటీరియల్స్ అన్ని కూడా అవైలబిలిటీలో ఉంటాయి అండ్ థ్యాంక్ ఫ్రెండ్స్ థ్యాంక్ ఫర్ వాచింగ్